విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెట్టాడ గ్రామంలో ఎంపీపీ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. అసెంబ్లీలో ఎక్కడా భువనేశ్వర్ గురించి ప్రస్తావన రాలేదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో మన మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎందుకు ఏడ్చారు అనేది ముందుగా తెలియాల్సిన విషయం. అక్కడ జరిగిన విషయం ఒకటి, అతను ఏడ్చిన విషయం అనుకో. ఎందుకంటే అతను అంబటి రాంబాబు గారు అని కొడాల నాయుడు గారు అని ఎవరో మా ఇంటి ఆడపడుచులు కానీ వాళ్ళ భార్యని భువనేశ్వర్ గారు కానీ తిట్టారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అది అసెంబ్లీలో వాళ్ళని ఎదుర్కోలేక సుమారు 20 కిలోమీటర్లు వచ్చి మంగళగిరిలో ఉన్న అతను ఇంటి దగ్గర పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి ఆ ఏడుపు అనేది ఏడ్చారు. నిజం ఏడుపు ఏడటం మాత్రం నిజమే, కానీ ఎందుకు ఏడ్చారనేది ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటానంటే అన్నమాట అసెంబ్లీ సాక్షి ఏడిస్తే అసెంబ్లీ ప్రతి రికార్డింగ్ కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి మిగతా ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ ఎవరు మాట్లాడినా ప్రతి రికార్డింగ్ కూడా ఉంటుంది. ఆ రికార్డింగ్ ఒక రికార్డింగ్ అని బయట రావాలి కదా. తర్వాత చంద్రబాబు గారు మాట్లాడి ఎందుకు తెలుస్తా ఎవరు లక్ష్మీనాయుడు గారు అన్నీ కూడా బయటకు వచ్చాయి. కానీ ఈ మాటలు ఇప్పుడు అంబటి రామారావు గారు అన్నారు, లేకపోతే కొడాల నాయుడు గారు అన్నారు, లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే అన్నారు, ఇంకొక ఎమ్మెల్యే అన్నారు, అవన్నీ కూడా బయటకు రావాలి కదా. ఏదైనా అది లేక ఇవన్నీ మన కుప్పంలో జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లో అతను వాటిని చవిచూడడం బట్టి ఈ అసెంబ్లీకి వారం రోజులు వస్తే ఎవరింకేమంటారో లేకపోతే ఏ సమాధానం చెప్పాలని చెప్పలేక జవాబుదారు చెప్పలేకే అతను ముఖం చాటు వేసుకుని నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తాను అంటాను, మాకు రాజకీయాలు అవసరం లేదంటాను. అక్కడ మనకు తెలిసిపోయింది రాజకీయాలు అవసరం లేదు, మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకు అసలు అసలు అర్థం అవ్వట్లేదు. రాజకీయాలు అవసరం లేదు అనుకోండి, మరి ముఖ్యమంత్రి అనాలని అవసరం కదా. నేను అస్త సన్యాసం తీసుకుంటాను రాజకీయాలు అనాలి తప్ప, కానీ నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగెడతానని చెప్పి ఆ శపథం చేయడానికి లేదు కదా. ఇదన్నీ ఏంటంటే జనాల్లో మభి పెట్టి మళ్ళీ జనాల్లో సింపతిగా చూపెట్టి ఇవన్నీ మళ్ళీ మొసలి కన్నీళ్ళు కాల్చారు. ఎందుకంటే ఈ మొసలి కన్నీరు అంటాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ ఈ 2.5 సంవత్సరాల్లో ముందు ప్రజాదారణ కానీ ఏ ఎలక్షన్ అవనండి, మన జరిగిన పంచాయతీ ఎలక్షన్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ కొన్ని మొన్న ఆగిపోయిన స్థానిక ఎలక్షన్లు కానీ కొన్ని ఎంపీటీసీలు సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు అన్నీ కూడా క్లీన్ షిప్ తీసుకు వైఎస్ఆర్సీపీ సుమారు 90% గెలిచాం కాబట్టి వైఎస్ఆర్సీపీ మాట్లాడింది అంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారే ఆ టైంలో గవర్నమెంట్ గత ప్రభుత్వ హయాంలో మహిళల్ని రోజా గారని మహిళలు కదా ఆవిడ ఎంత ఇన్సల్ట్ చేసి అసెంబ్లీకి రాకుండా బాయ్కట్ చేయించేసి సస్పెండ్ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డికి చెల్లెని సది అవన్నీ కూడాను ఏర్పోయి మాటలు అన్నారు. తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ కూడా లేదు అసలు యాక్చువల్ మొన్న చంద్రబాబు గారు ఏడ్చిన రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కానీ జగన్మోహన్ రెడ్డి మీద లేనిపోయిన నిందలు వాళ్ళ బాబాయ్ని అతనే చంపేశారని మరి బాబాయ్ని చంపేశారు అంటారు కదా. జగన్మోహన్ రెడ్డికి కత్తిపోటు అయినప్పుడు ఇతనే కదా గవర్నమెంట్ ఉంది, సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు కదా, గత ప్రభుత్వంలో కదా జరిగింది అది. ఇవన్నీ ఏంటంటే ఒక నాటకీయ పరిమాణంలో జరుగుతుంది. గత ఈ 2.5 సంవత్సరాలు జనాల్లో ఏడుపుకి ఆ ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ వస్తారని దచ్చకొట్టడం. ఆ ఫ్యామిలీ అంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి వస్తారైన చంద్రబాబు నాయుడు జిమ్ముకలు చేస్తున్నాడు, అతను వచ్చి తిరిగితే ఏమేమి గెలుస్తాను తప్ప. ఇది ఆ రోజు అంటే రోజా గారిని నీరు సస్పెండ్ చేసి కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిన స్పీకర్ ఆదేశాలతో అసెంబ్లీకి తీసుకోలేదు, నీరు సస్పెండ్ చేశారు. అలాగే రోడ్డు మీద కూడా ఆవిడ ఏడ్పించారు, ఆవిడని కిడ్నాప్ చేసి అమరావతి విజయవాడలో మంచి హైదరాబాద్ వరకు తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టిపోతాయి. ఏదన్నట్టుగా తప్పు చేస్తే ఎప్పుడైనా అనిపించాలి. ఈరోజు చంద్రబాబు అనిపిస్తుంది ఆ రోజు ఎంత ఆ రోజు 2019లో చంద్రబాబు సారీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్ష నాయుడు ఇంటికి వెళ్ళి పెట్టి పంపించారు కదా, అతను కూడా అప్పుడు ఎలా పంపించారు. ఈ అసెంబ్లీ యచ్చివనాడు వీళ్ళందరూ ఎలా మాట్లాడారు, నువ్వు దొంగ 420 అన్నారు అప్పుడు ఇది పెట్టి కదా ఆ సీఎల్పి నాయుడు మా పుష్పేశ్వర అనేది అతను వెళ్ళి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీడియా ప్రెస్ మీట్ ఇచ్చి అతను ఏడటం జరిగింది. అయితే ఈ రోజు మనం ఒక మాట చెప్పుకుందాం, చంద్రబాబు నాయుడు గారు ఒక తెలంగాణ నుంచి ఒక ఫోటోని తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీ మీద వైఎస్ఆర్ నాయకుల మీద వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద అసభ్యకరంగా మాట్లాడించారు. అదే కాకుండా ఒక మండల రెవెన్యూ అధికారి వనజాక్షిని ఒక ఎమ్మెల్యేతో కొట్టించారు. ఆ విధంగా కాకుండా మన నిజాం గారు
మన వైజాగ్ లో పార్లమెంట్ లో ఓడిపోయినప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు తెల్లచీర కట్టుకుని మూల కూర్చుని చెప్పిన పరిస్థితి అతనే మాట్లాడాడు. ఆ విధంగా కాకుండా మన ఇవాళ భారతమ్మను కూడా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆవిడ ఎలాగుంటుందనే పరిస్థితి అతనే మాట్లాడాడు. ఈరోజు చెప్పాలనుకుంటే మన దేశ ప్రధాని కూడా భార్యనే చూసుకున్నాడు, దేశాన్ని పరిపాలించగలడనే ఆ మాట కూడా జగన్మోహన్ రెడ్డి మన చంద్రబాబు నాయుడు గారు అన్నం జరిగింది. ఇవన్నీ అతనని ఎవరి మీద పొరపడడానికి ఈ రోజు మన వైఎస్ఆర్ పార్టీ పథకాలు చూడలేక వైఎస్ఆర్ పార్టీకి ప్రజాదరణ చూడలేక అతను పుసల కన్నీరు పెడుతున్నాడు. ప్రెస్ మీట్ లో కూడా ఏడ్చాడు కానీ అతనికి కన్నీళ్ళు అనేది రాలేదు. అతను అంతా డ్రామా, ఆ డ్రామాలో ఆడాడు. ఈరోజు ఒక మాట చెప్పుకోవాలనుకుంటే మనకి ఏ విధంగా ప్రజల్లో సానుభూతి పొందాలని అతను ప్రెస్ మీట్లు పెట్టి ఏడడం జరిగింది. ఆ విధంగా చెప్పుకుంటే ఈరోజు మనం ఇంకా ఎన్నో విధంగా తప్పు చేశాడు. ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మన మహిళలకు 50% అంటే 50% రిజర్వేషన్ కల్పించి పదవుల్లో ఉద్యోగాల్లో అన్ని విధాలుగా అతను ఆలోచించి ప్రజలకు ఎంతో మహిళలకు ఎంతో గౌరవంగా చూసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలియజేసుకున్నాం. ఈ అవకాశం ఏదైతే నిన్న అసెంబ్లీలో జరిగిన ఏదైతే దుష్ప్రచారం అయితున్నదో ముఖ్యంగా ఈ రాష్ట్రానికి 20 సంవత్సరాలు సీనియర్లు 3 తప్పాలుగా ముఖ్యమంత్రిగా వేరే వ్యక్తి సీనియర్ అయ్యుండి సభలో చంద్రబాబు నాయుడిని ఎవరు తిట్టారు, ఆయనకి ఎవరు అవమానించారు, ఆయన నిదాన్ని తేల్చుకోవలసింది అసెంబ్లీలో ఏదైతే మాట్లాడుంటాయో రికార్డ్స్ ఉంటాయి, ఆయన నిదాన్ని తేల్చుకోవాలనుకుంటే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చినంత పని అయితే లేదని నేను ఈ సర్వమొక్కని తెలియజేస్తాను. ఎందుకంటే ప్రజల్లో ఒనుకుని కోల్పోతున్నారు, ప్రజల్లో ఆదాన్ని కోల్పోతున్నారు, ప్రజల్లో సానుభూతి పొందాలి, జనాల దగ్గరే ముమ్మతంగా తిరగడానికి కోసం తప్ప ఓ 4 వ్యక్తుల్ని రెచ్చగొట్టి రాష్ట్రద్రోహి చేసి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడానికి తప్ప ఇదైతే మాత్రం మంచి ప్రచారం కాదని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు ప్రజలందరికీ కూడా తెలుసు, మంచి ఏదో తెలుసు, చెడ్డేదో తెలుసు. మనం ఏదో మాట్లాడితే ఇదివరకులాగా మాట్లాడితే ఈరోజు ప్రజలైతే నమ్మరని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భువనేశ్వర్ అంటే మాజీ ముఖ్యమంత్రి కూతురు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆవిడంటే అభిమానం, ఆవిడంటే అభిమానం కూడా. ఆవిడ్ని మహిళల్ని కించపరిచే మనస్తత్వం అయితే మాత్రం వైసీపీ నాయకులకు కానీ వైసీపీ వ్యక్తులకు కానీ పార్టీ వ్యక్తులకు కానీ లేదని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. గతంలో మీరే చూశారు మహిళల్ని ఎంత దారుణంగా హింసించారో, మహిళల్ని ఎంత దారుణంగా ఈడ్చి కొట్టారో, మహిళల్ని హింసించే పద్ధతి తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడుదని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను.